नमस्ते ईटीवी अभिरुचि प्रेक्षक महाशयुलंदरिकी मन सूपर शेफ वंटकी स्वागतम सुस्वागतम। मरी ई रोजु मी कोसम ओक मंची स्नैक इदी चाइनीस रेस्टोरेंट्स लो एक्कुवगा मेमु तयारु चेसेवाळ्ळं। दीन्नी कॉइन रूप में चेस्तेनेमो गोल्डन कॉइन अंटाम, फिंगर रूप में चेस्तेनेमो गोल्डन फिंगर अंटाम। दीन्नी चिकन तो चेसुकोवच्चु, रोयल तो चेसुकोवच्चु, फिश तो चेसुकोवच्चु, वेजिटेरियन कूडा चेसुकोवच्चु। कानी ई रोजु मी कोसम प्रॉन्स, చిట్టి చిట్టి ప్రాన్స్ తో చేస్తే చాలా బాగుంటుంది ఈ గోల్డెన్ ఫింగర్స్ అంటే ఫింగర్ రూపంలో చేస్తున్నా కాబట్టి। సో దీనికి మనకి ముఖ్యంగా కావాల్సింది బ్రెడ్। ఈ బ్రెడ్ మీద మనం ఒక పేస్ట్ రుద్ది వీటిని నూనెలో డైరెక్ట్ ఫ్రై చేస్తాం। మరి ఈ గోల్డెన్ ఫింగర్స్ తయారు చేయడం కోసం బ్రెడ్ రెడీగా ఉంది, కానీ ముందు మనం పేస్ట్ తయారు చేయాలి। पेस्ट लो मनम रोयल, ई रोजु रोयल तो चेस्तुन्नाम कदा, इंदुलो इला रोयल इंदुलो वेसुकुंदाम। दीन लोपल बाइंडिंग कोसम अंटे मनकी बाइंडिंग रावडं कोसम कोंचेम अंत मैदा पिंडि, अलागे कोंचेम ब्रेड मुक्कलु कूडा वेसुकोवच्चु कावालंटे। इंदुलो मनम टेस्ट, रोयल एलागो टेस्ट उंटायि कानी इंदुलो कोंचेम सन्नगा तरिगिन अल्लं, कोंचेम तरिगिन पच्चि मिरपकायलु, कोंचेम वेल्लुल्लि, अन्नी फ्रेश्गा वेसुकोवालि। ఇందులో కొత్తిమీర, అలాగే నేను మరింత టేస్ట్ నా తెలుగు నాలుక కోసం ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను। దీంట్లో కొన్ని నువ్వులు వేసుకుందాం, మిగతావి తర్వాత వేసుకుందాం। చిటికెడంత ఉప్పు వేసి దీన్ని పేస్ట్ చేసుకుందాం। బర్కగా పేస్ట్ చేయండి, ఫైన్ గా పేస్ట్ ఉండకూడదు బర్కగా। అయితే ఇంకొకటి, కోడిగుడ్డు తెల్లటి సొన ఎక్కువ వేయకూడదు, సగం అంతే చాలు। ఇవన్నిటిని కలిపి బర్కగా పేస్ట్ చేయండి। తర్వాత దీన్ని బ్రెడ్ మీద ఎలా పెట్టి ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను। రొయ్యల పేస్ట్ అంటే ఇందులో కొన్ని బర్కగా కొన్ని ముక్కలు కూడా ఉండాలి, అప్పుడే మనకి ఇంకా మజా వస్తుంది। ఈ పేస్ట్ అయిన దాన్ని తీసేయండి। ఇందులో టేస్ట్ కోసం కొంచెంంత సోయా సాస్, ఈ సోయా సాస్ లో కూడా ఉప్పు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా సరిపడా వేసుకోండి। ఇంతే, మిశ్రమం రెడీ అయిపోయింది। దీని లోపల టేస్ట్ ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి। ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేద్దాం। మనం దీన్ని చేసేటప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు। ఒకటి ఏంటంటే మనకు కావాల్సిన బ్రెడ్ సైజ్ లో కట్ చేసి మనం దాని మీద పేస్ట్ ఉతుకొచ్చు, కానీ ఈజీ ఏంటంటే మేము హోటల్ లో ఈ మిశ్రమం తీసుకొని ఈ బ్రెడ్ మీద పెట్టి ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీనిపైన చేసేస్తాం। అయితే ఇది చేసినప్పుడల్లా ప్రతి ఆర్డర్ కి వంట చేసినోడికి కూడా కొంచెం తినడానికి మిగిలిద్దన్నమాట, అంటే ఆ ఎడ్జెస్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది। ఇదంతా రొయ్యల పేస్ట్, రొయ్యలు మీరు ఎంత ఇష్టంగా తింటారో ఇప్పుడు ఇదే దాన్ని మీకు ఒక మంచి స్టిక్స్ తయారు చేస్తాను। బ్రెడ్ ఎడ్జెస్ లో ఏం ఉంచకండి, ఒకటి ఇదే విధంగా ఇంకోటి కూడా తీసుకోండి। మిక్చర్ దీన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి। తినేది నేనే కదా, అందుకని ఎంత రొయ్య ఉన్నా అంత మంచిది, సూపర్। ఈ పేస్ట్ ని మనం అంత కొనల వరకు నీట్ గా స్ప్రెడ్ చేయండి। పర్ఫెక్ట్। దీనిపైన నువ్వులు, పచ్చి నువ్వులు ఇలా జల్లండి, మరో దానిపైన కూడా పచ్చి నువ్వులు ఇలా జల్లుకోండి। ఈ నువ్వులు మనకి సకినాల్లో అన్నిట్లో ఎలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేస్తాం। దీన్ని ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకోవడం ఎలా, ఫస్ట్ తీసుకోండి, దీ నూనెలో మనం దీన్ని వేసి ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల కలర్ వచ్చేంత వరకు। బ్రెడ్ ఏమో క్రిస్పీగా తయారవుతుంది, పైనదేమో జ్యూసీ జ్యూసీగా। మన నువ్వుల్ని ఒక్కసారి ఇలా టచ్ చేసేస్తే అవి మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు ఊడి రావు। నూనె ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో వేసేయండి జాగ్రత్తగా, ఈ విధంగా వేసి మనకి ఆ బ్రెడ్ ముక్క కూడా నూనెలో ఫ్రై అవుతూ మంచి కలర్ వస్తుంది, రెండు కుక్ అవుతాయి। చూ
చూడండి ఇప్పుడు బ్రెడ్ ఎంత ఫాస్ట్గా కలర్ వచ్చేసింది. ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో దీన్ని మనం ఈ విధంగా వేసి ఆ బ్రెడ్ మంచి కలర్ రావాలి, అలాగే మన ఈ రొయ్యల మిక్చర్ కూడా కుక్ అయిపోవాలి. ఫస్ట్ ఈ విధంగా చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పి మనం ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ వేడి నూనె ఉండకూడదు. మనం అలా చేసుకున్నాం అనుకోండి మనకి బ్రెడ్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా రాదు. సో ఈ విధంగా ఫస్ట్ ఒక పక్కన కుక్ అవ్వాలి. రొయ్యలు మీకు తెలుసు కదా 2 నిమిషాల కంటే ఎక్కువ నేను కుక్ చేయను. అందులో పేస్ట్ అయిపోయిన దాన్ని మరీ ఎక్కువ కుక్ చేయకండి. దీన్ని ఒక పక్కన అయిన తర్వాత జాగ్రత్తగా ఇంకో పక్కకి తిప్పండి, కుక్ చేసుకోండి. మనకి దీన్ని తీసి ఒక పేపర్ టవల్ మీద పెట్టండి. ఎక్స్ట్రా నూనె అంతా వెళ్ళిపోవాలి, కానీ తినేటప్పుడు కరకరలాడుతూ ఆ రొయ్యల మిక్చర్ తోటి భలేగా ఉంటుంది. దీన్ని మనం ఫింగర్స్ కట్ చేసుకుందాం. ఫింగర్స్ కట్ చేసుకుంటే మనకి ఈజీగా టేస్టీగా తయారైపోతుంది. సో ఇటు పక్కన రెడీ అయింది చూడండి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు. ఇది తీసేటప్పుడు జాగ్రత్తగా 1 నిమిషం పాటు ఇలా హోల్డ్ చేయండి, ఎందుకంటే ఎక్స్ట్రా నూనె ఏదున్నా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉంది కదా, దీన్ని బ్రెడ్ నైఫ్ తోటి కట్ చేసేద్దాం. చాలా వేడి వేడిగా ఉంది, చేయి కాలుతూ ఉంది. కానీ హోటల్లో మరి మీకు మేము వేడి వేడిగా వడ్డించాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా దీన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్స్ కావాలా ఫింగర్స్ కావాలా మీ ఇష్టం. ఇది ఫింగర్స్ కట్ చేద్దాం చూడండి. మన ఫింగర్ సైజ్లో ఈ విధంగా కట్ చేసేయండి. ఇంకొక పీస్ వస్తుంది. ఇవి మన గోల్డెన్ ఫింగర్స్. ఇంకో బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది, దాన్ని కూడా తీసేద్దాం. దాన్ని కూడా ఎక్స్ట్రా నూనె ఏం లేకుండా వచ్చేంతవరకు తీద్దాం. దీనికి ప్లేట్లో సింపుల్గా మనం కెచప్తో మయోనీస్తో దేంతో అన్నా వడ్డించుకోవచ్చు. మనం చిల్లీ గార్లిక్ సాస్ అలాంటి వాటితో కూడా వడ్డించుకోవచ్చు. రెడీ. దీన్ని నేను ట్రయాంగిల్స్ కట్ చేస్తాను. సో ట్రయాంగిల్ కట్ చేయాలన్నా మనకి ఎడ్జెస్ మాత్రం తీసేద్దాం. ఎడ్జెస్ తీసాం. ట్రయాంగిల్స్ కట్ చేయాలి అంటే ఈ విధంగా. సో పర్ఫెక్ట్. ఇంకా చిన్నగా కట్ చేయాలనుకోండి, దీన్ని ఈ విధంగా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద ట్రయాంగిల్స్, చిన్న ట్రయాంగిల్స్ కావాలంటే చిన్న ట్రయాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని చక్కగా ప్లేట్లో డెకరేట్ చేసుకోవచ్చు. మరి మన ఈ ట్రయాంగిల్స్ రెడీ. నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మీకోసం రకరకాల రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూపిస్తూ ఉంటారు, దేశ విదేశాల వంటలు. ఇది చైనీస్ స్నాక్ అయినా మన భారతదేశంలో చాలా రెస్టారెంట్స్లో అమ్ముతూ ఉంటారు. 5-star హోటల్లో గోల్డ్ కాయిన్స్ అని అమ్మేవాళ్ళం, గోల్డెన్ ఫింగర్స్, గోల్డెన్ ట్రయాంగిల్స్. మీరు ఏ షేప్ చేస్తే దానికి గోల్డ్ ముందు పెట్టండి, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. సో దీన్ని చేసిన దాన్ని ఫింగర్ రూపంలో అయినా ట్రయాంగులర్ రూపంలో అయినా మనం చేసుకోవచ్చు. అయితే ఇందాక కట్ చేసినప్పుడు ఆ పక్క పక్కన మిగిలిన పీసులన్నీ కట్ చేసినప్పుడే తినేస్తున్నాం. అంటే హోటల్లో పనిచేసేటప్పుడు కూడా ఆ చిన్న చిన్న ముక్కలు దొరికితే చాలా ఎంజాయ్ చేసేవాడిని. సో ఇలా సాస్ తోటి మనకి ఆ రొయ్యల మిక్చరు ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి స్నాక్ చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. రొయ్యలతో గోల్డ్ ఫింగర్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో రొయ్యలు, కొంచెం మైదాపిండి, బ్రెడ్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర,
కరివేపాకు, నువ్వులు, దీంట్లో ఉప్పు, కోడిగుడ్డు, తెల్లటి సొన వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సోయా సాస్ వేసి మంచిగా కలిపి చూపించిన విధంగా బ్రెడ్ ముక్కల పైన దీన్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత దానిపైన కొంచెం నువ్వులు వేసి దానికి అద్ది దీన్ని వేడి నూనెలో రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సిరాచా సాస్ తోటి లేకపోతే చిల్లీ గార్లిక్ సాస్ తోటి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.